తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 2 నెలల క్రితం తేతాలి సత్యరాజు రెడ్డి అనే వ్యక్తిని అనుమానాస్పద మృతి చెందాడు. అయితే ఈ హత్య వెనుక రామకృష్ణారెడ్డి హస్తం ఉందని మృతుడి భార్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల బిక్కవోలు వినాయకుడి ఆలయంలో ప్రస్తుత ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తూ దేవుని ప్రమాణం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అరెస్టు కావడంతో మరోసారి అనపర్తి నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కింది. ఒక్క మాట దయచేసి, ఇది దయచేసి ఒక్క మాట ఎందుకు తీసుకెళ్తున్నారో మాకు ఒక్కసారి ఒక్క మాట చెప్పండి.